నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అయితే టీపీసీసీ గారు రేవంత్ రెడ్డి నియామకం అయినప్పటి నుంచి సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్తో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి స్పీడ్గా దూసుకెళ్ళింది ప్రజల నుంచి ఆదరణ కూడా పొందింది అయితే తర్వాత జరిగిన పరిస్థితులు తర్వాత జరిగిన పరిణామాలు పూర్తిగా మా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కిందికి నెట్టేసినటువంటి పరిస్థితిని మనం చూడ చూడొచ్చు ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై సీనియర్ల గుస్సా కానీ లేదంటే కొంతమంది ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్లు లేదంటే జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఇట్లా ఇలాంటి వాళ్ళందరూ పార్టీలో సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు దాంతోపాటు రేవంత్ రెడ్డి పోతుండో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇట్లాంటి విమర్శలతో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా దాంతోపాటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా వెనుకబడి వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది దాని తర్వాత సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఢిల్లీకి సీనియర్లు వెళ్ళడం రాహుల్ గాంధీతో మాట్లాడడం ఇవన్నీ పరిణామాల తర్వాత మళ్ళీ సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా పార్టీలోని నాయకులందరూ ఏకతాటిపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది దీంట్లో భాగంగానే రాహుల్ గాంధీ మొన్న తెలంగాణపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నా అనే ఇండికేషన్ కూడా ఇచ్చారు దాంట్లో భాగంగానే తెలంగాణకు సంబంధించిన వరిధాన్యానికి సంబంధించిన ఇష్యూపై తెలుగులో ట్వీట్ చేయడం దాని తర్వాత పీసీసీ దానికి రెస్పాండ్ కావడం మేమందరం కలిసికట్టుగా పోరాటాలు చేస్తాం రాహుల్ గాంధీ మాకు ఇంత మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఈ వరిధాన్యానికి సంబంధించిన అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడతాం ఈ రెండు పార్టీలకు సంబంధించిన నాటకాలన్నింటిని బయట పెడతామని కాంగ్రెస్ పార్టీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది దాంతోపాటు నిన్న సీనియర్లతోనే రాహుల్ గాంధీ చాలాసేపు మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యాఖ్య ఉంది తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒక లిస్ట్ ఉంది కానీ దాన్ని ఈ సీనియర్లు జూనియర్లోనే గొడవలతోనో యొక్క క్లాస్టెస్తోనో వీటన్నిటిని పార్టీని నష్టపరిచే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నిటిని పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడాలి పార్టీ కోసం పనిచేయాలని ఒక సూత్రప్రాయంగా సూచించినట్టు తెలుస్తుంది దీంట్లో భాగంగానే నిన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు దాంట్లో ఇక స్పీడ్గా ప్రోగ్రామ్స్ చేస్తాము ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ ఉంటాయి దీంట్లో భాగంగా పార్టీ నాయకులందరినీ కలుపుకొని ఏ ఏ ప్రోగ్రాంలు ఏ విధంగా చేయాలి అనే అంశానికి సంబంధించి ఒక కార్యాచరణను రూపొందించుకుంటామని చెప్పారు దీంట్లో ముఖ్యంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి యువతకు సంబంధించి మహిళలకు సంబంధించి ప్రత్యేక ప్రోగ్రాంలు పెట్టి ప్రత్యేక కార్యక్రమాలు అదేవిధంగా ఇటు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తామని ప్రకటించారు దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ మరోసారి నాలుగో తారీఖు సీనియర్లతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో మరోసారి భేటీ కానున్నారు ఈ భేటీలో తెలంగాణలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అదేవిధంగా ఒక సూచన కూడా ఇక్కడ నాయకులకు ఇచ్చే అవకాశం ఉంది దాని తర్వాత ముఖ్యంగా పార్టీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ దాదాపు సమసిపోయే అవకాశం ఉంది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా స్పీడ్గా యాక్షన్ ప్లాన్తోనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇటు ధరల సమస్యలు అయితేనేమి లేదంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అటోక్రాటిక్ పాలన ఇదంతా వీటన్నిటిపై దీర్ఘకాలికంగా పోరాటం చేద్దామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది దానికి సంబంధించి నాలుగో తారీఖు తారీఖు జరిగే మీటింగ్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే యాక్షన్ ప్లాన్ని కూడా రాహుల్ గాంధీకి వివరించే అవకాశం ఉంది దాంతోపాటు రాహుల్ గాంధీ కూడా తెలంగాణకు వస్తే ఒక భరోసాగా ఉంటుంది నాయకుల్లో కార్యకర్తల్లో ఒక జోష్ వస్తుందని కూడా ఇక్కడి నేతలు అభిప్రాయపడుతున్నారు వీళ్ళ మాట ప్రకారం రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది సో ఇటు ఒక పాదయాత్రను కూడా ప్లాన్ చేస్తున్నారు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఏదైతే బిగ్గెస్ట్ ప్రాబ్లంని ఫేస్ చేసిందో ముఖ్యంగా ఇంటర్నల్ ఇష్యూస్ కోఆర్డినేషన్ లేకపోవడం సమన్వయ లోపం ఇవన్నింటికి రాహుల్ గాంధీ చెక్ పెట్టే అవకాశం ఉంది ఇక నాలుగో తారీఖు జరిగే మీటింగ్ తర్వాత సిరీస్ ఆఫ్ ప్రోగ్రా ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్ని ఏకం చేస్తాం ప్రజల్ని అవేర్ చేస్తాం ప్రజల్లో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజల్ని నష్టం చేస్తున్నాయో వీటన్నిటినీ ప్రజలకి ఎండగట్టి ఈ రెండు పార్టీలకు సంబంధించిన పనితీరుని ప్రజల్లో ఎండగట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తాము మనస్పర్ధలు అన్నీ పక్కన పెడతామని ఒక అష్యూరెన్స్ అయితే ఇచ్చారో ఇక ఈసారైనా గతంలో కూడా చాలాసార్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇట్లాంటి వ్యాఖ్యలను చేసుకుంటూ వచ్చారు మా మధ్యలో క్లాసెస్ లేవు మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు ఈసారి కూడా ఆ విధంగానే అవుతుందా లేదంటే రాహుల్ గాంధీ ఇనిషియేషన్ తీసుకున్నాడు రాహుల్ గాంధీ ఒక సూ సూచనల ప్రకారం ముందుకు వెళ్తారా అనేది చూడాల్సిన స